అమ్మా ఏం పేరు అమ్మా నా పేరు వరలక్ష్మి వరలక్ష్మి ఏం పని చేస్తారమ్మా మీరు నేను ఏం పని చేస్తా అని చెప్పాలి ఇల్వబోయే పని చేస్తున్నా బతకాలంటే ఏం చేయాలి అంటే ఏం పని చేస్తారు మామూలుగా మీరు ఆకే ఆయన పెట్టే ఆ కేసు అది సీసాలల్లో ఆయనకు వచ్చే లాభంలో అవి ఊడ్చల్తున్నా ఏం చేయాలి ఎట్లా ఉంది మరి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ పరిస్థితి కేసీఆర్ పాలన గురించి ఏ డబుల్ బెడ్రూమ్ లేదు ఏది లేదు మా ఆయన సచ్చిపోతాందుకు 6 నెలలు 7 నెలలు బాగలేక ఇంటికి కిరాయి కట్టలేక అనవాసం ఎత్తి ఆయన ఇంట్లో అంటే కిరాయికున్న ఆయన వేసుకొని అని కంటికి పుట్టాడు ఏడ్చుకుంటా వాడకట్టోళ్ళందరూ ఉండి నీకేం కాదంటే ఆయన ఇల్లుగాల ఆయన మంచోడు కాకుంటే నా భర్తను వేసుకునే పరిస్థితే లేదు సచ్చిపోయిన వాడిని రోడ్డు మీద వేసుకొని సాగు చేసే పరిస్థితులు మాయి మరి మమ్మల్ని ఆదుకునేటోళ్ళు ఎవరు మమ్మల్ని చెప్పేటోళ్ళు ఎవరు అంటూరు బల్లంగారు తెలంగాణ అంటాన్రు మేమున్నాం మీకు అంటాన్రు కేటీఆర్ అంటుండు కేసీఆర్ అంటాండు మాకు చేసేటోళ్ళు ఎవరు లేరు ఎవరు దగ్గరకు పోయినా ఆ నమస్తే అంటే గీసుకుంటే అప్పుడు మంచిగా అంటురు తర్వాత పోతే సరే 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 అనుకుంటా పోతురు కిరాయిలు కట్టలేక ఈ రెక్కలతో చేస్తుడు కొద్దిగాల 4 గంటలకు మబ్బులో పోతా తెచ్చి కిరాయి కట్టకుండా ఊకుంటారా ఏ అమ్మ కెరకైతే అమ్మో దీని కిరాయి కట్టలేదు అంటే ఇది ఇదే చేయలేదు అంటారా నిల్వది పోకుండా కట్టుకుంటా బతుకుతున్నా కరెంటు బిల్లులు బతకాలే అంటే బంగారు తెలంగాణ చేస్తాం తెలంగాణ ప్రజలు అందరూ సంతోషంగా ఉన్నారని చెప్పి వాళ్ళు అంటారు మరి అంటారు ఏది బంగారు తెలంగాణ ఉన్నోనికి ఉన్నోనికే బంగారు తెలంగాణ ఉంది బంగారం ఉన్నోనికే బంగారం వస్తుంది ఇండ్లు ఉన్నోనికే ఇండ్లు వస్తున్నాయి ఒక్క ఇల్లు ఇండ్లకు 10 ఇండ్లు ఉన్నాయి ఒకరికి కౌన్సిలర్కి ఉన్నాయి పటవారికి ఉన్నాయి మంచి మంచి వాళ్ళకే ఉన్నాయి మా సొంటి పేదోనికి ఇల్లు లేదు ఇడుపు లేదు మమ్మల్ని ఆదుకునేటోళ్ళే లేరు ఎంత మంది కాళ్ళు పెట్టుకున్నా మా ఆయన చచ్చిపోతాట్టుండి ఇల్లుగా ఆయన ఇంటి ముందట వేసుకోడాట రోడ్డు మీద వేసి సాగు చేస్తాను నా ఇద్దరు బిడ్డలు అల్లుండు ఏడుస్తుర్రు చచ్చిపోయిన మనిషి అని ఆయనకు సొల్లు కారుకుంటా అవి చేసుకుంటా ఇల్లుగా ఆయన 7 నెలల కిరాయి ఆపితే కాల్ చేయన్నాడు ఓన మాసం ఎత్తుతున్నాం బిడ్డ మా పరిస్థితి తినేటోళ్ళు లేరు కనేటోళ్ళు లేరు ఉన్నోనికే ఉన్నోడే పెడుతుండు ప్రభుత్వం ఏమంటుంది అంటే పేదవాళ్ళని ఆదుకుంటున్నాం మాది పేద ప్రభుత్వం అన్ని పేదవాళ్ళకి ఏరుతున్నాయి అని చెప్పి అంటారు అంటున్నా పేదోళ్ళకే పెడతా అంటుండు ఏది పేదోళ్ళని ఆదుకునేటోళ్ళు ఎవరు కనబడుతురు అని అడుగుతున్నా నేను పేదోళ్ళే అంటుండు బంగారు తెలంగాణ అంటుండు లక్షాధికారులకు లక్షాధికారులకు లోన్లు వాళ్ళకే వాళ్ళకే ఇండ్లు వాళ్ళకే రైతు బంధులు భూమి నోనికి మరి ఏం లేని వాళ్ళం మేము ఇప్పుడు ఈ ఊళ్ళో పెళ్లి చేసుకొని ఉండబట్టి 54 ఏండ్లు నాకు ఇంత వరకు ఇల్లు లేదు ఇడుపు లేదు కిరాయి బతుకు అంటే ఇప్పుడు బీసీలకైతేనేమో 100,000 రూపాయలు దళితులకైతేనేమో 10 లక్షలు ఇస్తున్నాం అని చెప్పి కూడా అంటున్నారు మరి ఆ కులం సంగతే నాకు తెలియదు అంటానికి అది కేటీఆర్ మొన్న వాళ్ళ ఎరకల ఎవరు గిరిజనులు ఎవరు వాళ్ళు ఎవరు అర్జెంట్ సొల్లకసంటిది అవి ఇస్తాండి ఏంటి 10 లక్షలు వాళ్ళకి ఎవరికి ఒకరికి ఇస్తుండు అల్లులు పెట్టిస్తుండు ఏది బంగారు తెలంగాణ రైతులకు భూములు ఉన్నోళ్లకు ఇండ్లు ఉన్నోళ్లకు పటం కడతాండు పేదోని కట్టింది ఏది పేదోంది పేరు ఉన్నోంది ఊరు అంటే ఎట్లా మరి ఇప్పుడు ఉద్యోగాల పరిస్థితి గురించి ఏం చెప్తా చదువుకున్న పిల్లల గురించి అంటే నా కొడుకు హోటల్లో మాస్టర్ పని చేస్తాడు నేనేమో గసీసలు ఎత్తుకోసుకుంటున్నా ఏం చెప్పాలి నా కొడుకు నా కోడలు మొన్న డిగ్రీ చదివింది పేదోళ్ళు అయినా కూడా సరే ఒక మనిషికి తోడు కావాలని వచ్చింది ఆమెకు లేదు ఎవరికి లేదు నా బిడ్డలు డిగ్రీ చదివిర్రు వాళ్ళకు లేవు అంత గిదే బతుకు అప్పులు చేసి వాళ్ళు ఎలగొట్టాంగా ఇల్లు ఎలగొట్టాంగా ఈ ఉడిగా ఎత్తి పోసుకుంటా వాళ్ళ పెళ్లిళ్ళు ఒక్కటి చేసిన ఎవరు రూపాయి ఆదుకున్న వాళ్ళు లేరు ఎవరు బంగారు తెలంగాణ అన్నోళ్ళు పేర్లే దరిద్రులకే పట్టం లేదు కేసీఆర్ 3 సార్లు గెలిచింది 2 సార్లు గెలిచింది కదా మళ్ళీ 3వ సారి కూడా గెలుస్తాను అంటుండే అట గెలిస్తే ఇప్పుడు 2 సార్లు గెలిచి 10 ఏళ్ళకి ఏం చేసిండు 10 ఏళ్ళు ఏం చేసిండు మరి ఇప్పుడు ఏం చేస్తాడట మమ్మల్ని సందులు ఉన్న వాళ్ళని గుర్తే పెట్టుకుంటా లేడు ఆయన గ్యాస్ 400కి ఇస్తా ఆ సన్న బియ్యం ఇస్తాము ఉన్న ఇంట్లో ఉన్న మహిళలకు 3000 ఇస్తామని అంటాను ఇన్ని రోజులు ఏమిచ్చిండు 10 ఏళ్ళ సంధి ఏమిచ్చిండు ఇప్పుడు ఇస్తా అంటుండు మళ్ళీ 10 ఏళ్ళ సంధి చేసిన ఒక్కటన్న కనబడాలి గ్యాస్ 400కి ఇస్తాడు నాకు నమ్మకం లేదు ఏం లేదు చేసింది ఏది ఒక్క పేద ప్రజలకు ఇల్లు వచ్చినట్టు చూపించమను ఒక్క పేద మనిషిని ఆదుకున్నట్టు చూపించమను ఒక్కరికి ఇల్లు ఇడుపు ఇచ్చినట్టు చూపించమను ఈ 5 ఏళ్ళలో మళ్ళీ ఇస్తాడని ఎందుకు పటం కట్టాలి ఆయనకు మేము మమ్మల్ని ఆదుకుంటుండా నా రైతులు నా ఇల్లు నా మిల్లు నా బంగారు తెలంగాణ అని తప్పు కొట్టుకుంటుండు ఎవరు మామూలుగా మాట్లాడనిస్తలేరు మరి మా కష్టం తీసేది ఎవరు అందుకే మరి అందరితో మేము అనుకా ఉంటాను భగవంతుని మీద భారం వేసిన రెక్కలతో కష్టం చేసుకుంటున్నాం ఇప్పుడు జనగామల ఇప్పుడు ఇవరకు ఎమ్మెల్యే ఏమైనా పనులు చేసింది ఇక్కడ ముత్తిరెడ్డి అసలు ఆయన చేయలేదు పూజారి చేస్తాడా నాయన ఇప్పుడు గుళ్ళకు పోతాం దేవుడు వరం ఇస్తాడు పూజారికి చేయరాదు ప్రసాదం పెడతాందుకు ఇప్పుడు అసలు ఆయనే మాకేం చేయలే మమ్మల్ని పట్టించుకోలే ఇప్పుడు ఆయన ఏం చేసిండు ఆయన మీద చెప్పాలి మరి ఇప్పుడు ఇక్కడికి పల్లా రాజేశ్వర రెడ్డి అంటే అని వేరే కంజలు వస్తాడట అంటే ఆయన మీకు తెలుసా పల్లా రాజేశ్వర రెడ్డి ఇక తెలుసా అంటే తెలుసు ఆయన ఉన్నూరా ఇల్లు ఉంది పోయి అడిగితే చేస్తాడేమో అనుకుంటున్నాం ఇంకేంటేస్తే ముల్లొల్లి పెడదాం అనుకుంటున్నాం పోరాటం చేద్దాం అనుకుంటున్నాం నాయసంటోళ్ళని 10 మందిని ఎంటేస్తాయి ఆయన ఊరుగానే ఆయన టికెట్ ఇచ్చిండు ఆయన ఏ ఊళ్ళు ఉంటాడు మాకు తెలియదు కష్టం వచ్చిందంటే ఏడిపోవాలా మేము చెప్పు ఏడిపోవాలి బీజేపీ దశోత్తమ రెడ్డి గారు కూడా వస్తున్నారు ఎట్లా ఉండవచ్చు పరిస్థితి మరి లోకల్ క్యాండిడేట్ వచ్చే పరిస్థితి గురించి మనకు తెలియదు జరిగే పరిస్థితి అడిగినా చెప్పిన మరి వచ్చేదానికి రూపం ఉందా ఇప్పుడు ఇలా మాట్లాడి ఇంటికి వచ్చి వచ్చేది నాకు తెలుసా మరి ఇది కూడా అంతే
Thank you.